ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాట్లో మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని, మనల్ని బలపరచాలని, ఆయన హృదయంలో ఉన్న మాటను మనకి చెప్పాలని ఆశిస్తూ ఉన్నారండి. మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, ప్రతి ఒక్క వారము తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభ నడిపిస్తున్న దేవాది దేవ, ఈరోజు కూడా మాతో మాట్లాడండి. ఆశ్చర్యకరుడా, ఎవరైతే నీ బిడ్డలు సర్వశక్తిమంతుడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మాట్లాడగలిగిన సర్వశక్తిమంతుడా యేసయ్య, నేను కాదు ప్రభ, యేసయ్య నాలో ఉండి నువ్వు మాత్రమే నన్ను మమ్మల్ని మన మా అందరినీ తండ్రి బలపరచండి. ఈ యొక్క శోధన అధికారం లేకుండా ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకొని సర్వశక్తిమంతుడా, కేవలం నీ నామం మహిమపరిచేటట్లుగా నువ్వు కార్యం జరిగించి నడిపించగలరని, నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మార్కు సువార్త 9:7 మార్కు సువార్త 9:7 మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మరొకసారి చదువుదామండి. మార్కు సువార్త 9:7 మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఎవరి మాటకు నీ హృదయంలో విలువుంది, ఎవరి మాటకు నీ హృదయంలో విలువుంది. అవును కదా అండి, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన విషయాలలో, అనేకమైన విషయాల గుండా వెళ్తున్నప్పుడు, అనేకమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా అండి? అనేక మంది సలహాలు తీసుకుంటాం, అనేక మంది మాటలు వింటూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి మన కుటుంబ సభ్యుల మాటలు వింటాం, మనం ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు అక్కడ మన యొక్క పై అధికారి యొక్క మాటలు వింటాం, అనేకమైన మాటలు వింటాం. కానీ ఆ మాటలన్నిటిలో నీకు ఎవరి మాట, ఎవరి మాట నీ హృదయంలో విలువ కలిగి ఉన్నావు? ఇక్కడ మనం చదివిన వాక్యంలో మార్కు సువార్త 9:7 మనం చదివినట్లయితే, అక్కడ చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసమిచ్చి యోహాను చేత బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే మేఘం ఒకటి, ఒక శబ్దం వినబడిందంటే మేఘంలో నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. చూసారా అండి, మనము ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, అర్థం కాని స్థితి గుండా కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో అర్థం కాని స్థితుల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. ఆ యొక్క పరిస్థితుల్లో ఎంతోమంది మనల్ని, మనకి మాటలు చెప్తూ ఉంటారు. కానీ వారి మాట కంటే మనం దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. ఎలా అంటే, మనము ఒకప్పుడు బాగా బ్రతికామండి, ఆ స్థితి బాగుంటుంది. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఆర్థిక స్థితి చాలా బాగుంది, కానీ ఇప్పుడు కనీస అవసరాలు కూడా తీర్చబడట్లేదు. ఒకప్పుడు మన గృహంలో ఎంతో సంతోషంగా మన కుటుంబం ఉంది, కుటుంబం అంటే వీరిలాగా సంతోషంగా ఉండాలి అని అనుకునే పరిస్థితి మనందరికీ ఉంది. కానీ ఇప్పుడు మన గృహంలో సంతోషం లేదు, అంతా దుఃఖమే, వేదనే. కానీ ఇటువంటి అర్థం కాని పరిస్థితుల్లో నీకు
ఎవరి మాట మీద విలువ ఉంది? ఆ అర్థం కాని పరిస్థితిలో అనేక మంది నిన్ను అపహాస్యం చేస్తూ ఉంటారు, అనేక మంది నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, అనేక మంది నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. వాటికంటే దేవుడు నీకో ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఈ మాటలు నువ్వు అవిలువిస్తున్నావా, లేకపోతే దేవుని మాటకు విలువిస్తున్నావా? అసలు దేవుని మాటకు విలువిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి? దేవుని మాటకు విలువివ్వడం వల్ల ఆయొక్క మన జీవితాలు ఏ విధంగా ఆశీర్వదింపబడతాయి? అంతేకాకుండా దేవుని మాటకు మనం ఎందుకు విలువివ్వాలి అని మనం మూడు విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఎవరి మాటకు నీ జీవితంలో విలువ ఉంది. మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుని మాట మాత్రమే నెరవేరుతుంది. అవునండి, మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒకప్పుడు అన్న పరిస్థితి మన జీవితంలో వచ్చింది అంటే ఒకప్పుడు అంటే ఒకప్పుడు వారు బాగున్నారు కానీ ఇప్పుడు బాగలేరు, ఒకప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు అనారోగ్యంతో ఎంతో దుఃఖంతో మరణాలతో ఆ గృహం ఉంది. ఒకప్పుడు అన్న పరిస్థితిలో ఎంతో మంది మనల్ని మన యొక్క జీవితాల్ని చూస్తూ ఉంటారు, మన యొక్క మనకి మనతో ఎన్నో సలహాలు ఎంతో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మన హృదయాన్ని ఎంతగానో బాధపరిచే స్థితిలో ఉంటాయి. కానీ అటువంటి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? మన గొప్ప దేవుడు, మన సృష్టికర్త ఆయన కూడా మనతో మాట్లాడతారు. ఆ యొక్క సమయంలో కూడా అర్థం కాని స్థితిలో నువ్వు నేను వెళ్తున్న సమయంలో కూడా మన యొక్క గొప్ప దేవుడు మనతో మాట్లాడతారు. ఆ మనతో మాట్లాడినప్పుడు నువ్వు వీరి యొక్క మాటలకు విలువిస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క మాటలకు విలువిస్తున్నావా? ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ధ్యానిద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయము. మనము ఆదికాండము 6వ అధ్యాయము అనగానే అక్కడ ఎవరి గురించి ఉంటుందండి? నోవాహ్ గురించి కదా. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత, అంటే వారు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత 6వ అధ్యాయము 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు భూమి మీద నరులను విస్తరింపచేశారు, కానీ వారి హృదయం అంత చెడ్డగా, ఆ తలంపులన్నీ చెడ్డగా ఉండడం బట్టి దేవుడు నోవాహును దర్శించి ఏమంటున్నారంటే, నేను ఈ భూమి అంతటిని నాశనం చేస్తాను అని చెప్పి రెండు మాటలు చెప్పారండి. ఏమని చెప్పారంటే, నువ్వు ఓడను కట్టాలి, రెండవదిగా జల ప్రళయం నేను తెప్పిస్తాను. జల ప్రళయం వస్తుంది, 40 దినములు జల ప్రళయం ప్రవాహము, జల ప్రవాహము అని బైబిల్లో ఉందండి. ఓడ, జల ప్రవాహం, ఈ రెండు విషయాల గురించి అప్పటి వరకు ఆ భూమి మీద ఉన్న ప్రజలకి ఆ మాటలు కానీ, ఎలా అయితే మనం కరోనా అన్న మాటని మనం కొన్ని 4-5 సంవత్సరాల క్రితం విన్నామో, వాళ్ళు కూడా అప్పటి వరకు ఓడ, జల ప్రవాహము అన్న మాటలు కూడా వారు అప్పుడే విన్నారండి. నోవాహు అప్పుడే ఉన్నారు. ఆ మాటకి అర్థం తెలియదు, ఆ ఓడ ఎలా కట్టాలో దేవుడు చెప్పారు, అప్పటి వరకు ఓడ ఎలా కట్టాలో తెలియదు, వర్షం రాలేదు, జల ప్రవాహం రాలేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ ఆ మాటని నమ్మలేదు. కానీ నోవాహు ఒక్కడే ఆ ఓడ గురించి, ఆ జల ప్రవాహం గురించి నమ్మారు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని మాటకి, ఓడను కట్టు జల ప్రవాహం వస్తుంది, ఆ రెండు మాటలు పట్టుకొని ఆ యొక్క నోవా తన యొక్క 3 కుమారులు కలిసి ఆ ఓడను కడుతూ ఉన్నప్పుడు, 120 సంవత్సరాలు ఓడను కడుతూ ఉన్నప్పుడు, ఎంతోమంది ఆ ఓడను కడుతున్నప్పుడు నోవాహు దగ్గరకు వచ్చి ఎగతాళి చేశారేమో, ఎంతోమంది అవహేళన చేశారేమో, ఎంతో మందికి ఆ కాలంలో నోవాహు ఒక పిచ్చివాడిగా కనిపించాడేమో కదా అండి. ఏంటి ఓడ, ఏంటి జల ప్రవాహం, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏమి నమ్మాలో కొన్నిసార్లు నోవాహుకే అనుమానం కలిగిందేమో,
అనుమానం వచ్చేసిందేమో, అయ్యో ఇదేంటి 120 సంవత్సరాలు అయిపోతుంది నేను కడుతూనే ఉన్నాను, దేవుడు చెప్పాడు. కానీ మరలా విశ్వాసంలో మళ్ళీ మళ్ళీ దేవుడు చెప్పాడని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అలా ఆ విధంగా వెళ్తా ఉన్నారేమో. కానీ చివరికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా అండి. కదా ప్రపంచమంతా అంతమైపోయింది, కానీ ఎవరైతే దేవుడి మాట నెరవేరుతుందని హృదయపూర్వకంగా నమ్మి అన్ని సంవత్సరాలు వేచి ఉన్నారో వారు మాత్రమే లోకంలో రక్షింపబడ్డారు. మనము కూడా ఆ యొక్క అర్థం కాని, అయ్యో ఈ పరిస్థితి ఏంటి అని అర్థం కాని స్థితిలో మనం ఏం చేయాలో తెలుసా అండి. ఈ యొక్క ఈ లోకస్తుల యొక్క మాటలు కంటే ఈ లోకస్తుల యొక్క మాటలు కొన్నిసార్లు మనకి సంతోషాన్ని ఇస్తాయి. అనేక సార్లు ఏం చేస్తారో తెలుసా, మన హృదయాలకు బాధను కలగచేస్తాయి. మన హృదయాలను మన హృదయాల్లో ఎప్పుడు గుర్తుండిపోయేటట్లుగా ఒక ఖడ్గము దూసుకుపోయినట్లుగా అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి ఈ లోకస్తులు మనం అర్థం కాని స్థితిలో వెళ్తా ఉన్నప్పుడు. కానీ ఆ సమయంలో నువ్వు నేను వారి మాటలకు విలువిచ్చామంటే ఒక్కడుగు కూడా ముందుకెళ్ళాం. ఇంకా జీవితం ఇంతటితో ముగిసిపోతే బాగుండు అన్న స్థితిలోనికి మనం వస్తాం. కానీ ఆ సమయంలో దేవాది దేవుడు నీతో ఏం చెప్పారు, ఆ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు నీతో దేవుడు ఏం చెప్పారో ఆ మాట మీద నువ్వు నమ్మకం ఉంచితే ఆ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు అప్పటి వరకు ఆ మాట వినకపోయినా, అప్పటి వరకు ఆ స్థితిలో నుంచి ఎవ్వరూ రాకపోయినా, దేవుడు నీకోసం నీకోసం ఆ పరిస్థితి నుంచి మాట ఇచ్చిన దేవుడు నీకోసం నెరవేరుస్తారని నువ్వు నమ్మగలిగితే నోవాహులాగా నీ కుటుంబం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది, ఆయనలో జీవిస్తుందండి. అర్థమైంది కండి. అప్పటి వరకు ఎవ్వరు కూడా వినలేదండి, ఎవ్వరు కూడా నమ్మలేదు. నోవాహు కుటుంబం ఆ యొక్క కుమారులు నోవాహు మాత్రమే నమ్మారు, కానీ అక్కడ వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు. చివరికి ఏం జరిగిందో తెలుసు కదా, దేవుడు ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. ఆయన మాట నా అర్థం కాని స్థితిలో ఈ లోకస్తుల మాట కాదు, నా హృదయంలో దేవుని మాటకు నేను విలువిస్తానని నువ్వు ఎలా అయితే ముందుకు సాగుతూ ఉంటావో దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఎవని మాటకు నీ హృదయంలో విలువన్నది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మాట మాత్రమే నెరవేరుతుంది అని మనం నమ్మాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడి మాటకు నువ్వు విలువిస్తావా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. మరొకసారి చెప్తామండి, దేవుని మాటకు నువ్వు విలువిస్తావా, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అవునండి, ఈ యొక్క లోకంలో మనం నువ్వు దేవుడు ఈ మాట చెప్పాడు, నాకు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, ఈ అర్థం కాని స్థితిలో నేను వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట చెప్పారు, ఆ మాటకు నువ్వు విలువిచ్చి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడతా ఉంటావా, ఆ మనుషుల మాటలు పక్కన పెట్టి దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు. ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందామండి. నూతన నిబంధన గ్రంథంలో ఆ యొక్క వ్యక్తి పేరు సౌలు లేక పౌలు. అతను ఏం చేస్తా ఉన్నారండి, అతను ఎంతగానో గ్రీకు లాటిన్ భాషలో పిహెచ్డి చేశారండి. అంత గొప్పగా ధర్మశాస్త్రాన్ని అంత గొప్పగా పఠించిన ఆ సౌలు లేక పౌలు, అతను ఆ యెరూషలేములో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తే దేవుడు అని ఎవరైతే నమ్ముతారో వారందరినీ స్త్రీలని కానీ పురుషులను కానీ వారి ఇంటిలోనికి వెళ్ళి వారందరినీ బయటకు తీసుకొచ్చి చెరసాలలో వేయించడం, వారిని హింసించడం ఆ విధంగా జరుగుతూ ఉంది, ఆ విధంగా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి తెలీదు తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రిత్వం అని అతనికి తెలియక ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న యెహోవా దేవుడే దేవుడు అని నమ్మడం వలన, ఇది ఈ విషయం తెలియకపోవడం వలన అతను ఆ విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా ప్రవర్తించినప్పుడు కొన్ని రోజుల వరకు అలా చేస్తున్నప్పుడు యెరూషలేములో ఉన్న యూదులు ఎవరైతే దేవుణ్ణి నమ్మారో వారందరూ కూడా చల్లా చెదరైపోవడం మనం చూస్తాం. ఆ యొక్క 9వ అధ్యాయాన్ని అపొస్తల కార్యాలు 8-9 అధ్యాయాలు మనం చదివినట్లయితే అక్కడ ఉంటుందండి. అలా చెల్ల
అంతల్లా చెదరైపోయిన వారందరి కోసం ఇంకా యెరూషలేములో ఎవ్వరు లేరని తెలిసిన తర్వాత ఆ యొక్క సౌలు ఇక పౌలు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్లి ఏమంటాడో తెలుసా అండి, నేను వీరందరూ చల్లా చెదరైపోయారు, నాకు ఒక పత్రిక రాసి ఇవ్వండి, ఒక ఆర్డర్స్ ఇవ్వండి, నేను వీరందరి కోసం దమస్కు వెళ్లి వారిని అందరినీ నేను చంపివేస్తాను, నాశనం చేస్తాను వారిని అని చెప్పినప్పుడు ఆ పత్రిక తీసుకొని కొంతమందితో ఆయన ఆ దమస్కుకు వెళ్తూ ఉన్నప్పుడు వారం రోజులు ప్రయాణం చేసి దమస్కుకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క పట్టణంలోనికి ఆ ప్రదేశంలోనికి వెళ్ళగానే అక్కడ ఒక గొప్ప వెలుగును ఆయన చూశారండి. అక్కడ దేవుడు ఆయనను దర్శించారు. సౌలా సౌలా నువ్వేల నన్ను హింసిస్తున్నా అని చెప్పినప్పుడు ఎవరు ప్రభా నీవంటే నేను నువ్వు హింసిస్తున్న దేవుణ్ణి అని చెప్పినప్పుడు ఆ విధంగా పౌలును సౌలును దేవుడు దర్శించిన తర్వాత అతని కళ్ళు కనిపించలేదండి, కనిపించలేదు. అతను అలాగ ఆ యొక్క సేవకుల సహాయంతో ఆ యొక్క దమస్కు ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ యేసు అక్కడ దేవుని యొక్క శిష్యుడిగా ఉన్న అననీయ అక్కడ ఉన్నారండి. దేవుడు ఇప్పుడు అననీయతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన సౌలు పౌలు అక్కడికి వచ్చారు, నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని దర్శించి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి అనినప్పుడు అననీయకు భయం వేసిందండి. ఏమంటాడో తెలుసా, ప్రభా మమ్మల్ని హింసించడానికి ప్రధాన యాజకుల దగ్గర ఆర్డర్స్ తీసుకొని ఒక పత్రికను రాసుకొని ముద్ర వేయించుకొని మమ్మల్ని చంపడానికి వచ్చారు, నువ్వు అక్కడికెళ్ళి ప్రార్థన చేయమంటావా, అక్కడికెళ్ళి తనతో మాట్లాడమంటావా అంటే దేవుడు పౌలు గురించి అనన్యత ఏమని చెప్పారో తెలుసా అండి. అపొస్తల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనం, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అని చెప్పి అననీయాను పంపించిన తర్వాత అక్కడ ప్రార్థన చేసిన తర్వాత పౌలు లేక సౌలు యొక్క ఆ యొక్క కళ్ళు తెరవబడడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు కాదని వారిని హింసించడానికి దమస్కు వచ్చిన పౌలు అప్పటి నుంచి యేసుక్రీస్తే ప్రభు అని ఆ యొక్క సమాజ మందిరంలో సినగోగ్లో సమాజ మందిరంలో దమస్కులో ఉన్న సమాజ మందిరంలో బోధించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి, అనేక మంది ఈయనేంటి ఈ విధంగా చేస్తున్నారు అని అని అనుకున్నారు. ఒక వచనాన్ని మనం చదువుదామండి, 9వ అధ్యాయము 21వ వచనం, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను, వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో నీ నామమును బట్టి ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడి తడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకులకు వద్దకు కొనిపోటుకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నారు అని చెప్పుకున్నారు. అక్కడ చూసారండి, సౌలు నమ్మాడు. ఏమని అంటే, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి ఆయన నిజమైన దేవుడని నన్ను ఎన్నుకున్నాడని ఆయన నమ్మారు. కానీ అక్కడ వారందరూ విభ్రాంతి నుంది, ఏంటి అక్కడ యెరూషలేములో చంపేశారు కదా చాలామందిని, ఇక్కడికి కూడా వచ్చాడు ఆ అందరినీ చంపడానికి ఇక్కడికి కూడా వచ్చారని ఎవ్వరు కూడా నమ్మల. నమ్మకపోతే వాళ్ళ మాటలు వాళ్ళ ఎగతాళి వాళ్ళ సనుగులు పౌలు పట్టించుకోలేదండి. సౌలు పట్టించుకోలే ఇంకా విశ్వాసంతో ఏమని చేశారో తెలుసా, 22వ వచనం చూద్దామండి, అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో ఉన్న కాపురం ఉన్న యూదులను కలవరపరచెను. వాళ్ళకి అర్థం కాల, వారికి అర్థం కాల, ఆ వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క ఎగతాళి వారి యొక్క విభ్రాంతి వారి యొక్క ఆశ్చర్యం వారు నమ్మలేదు. కానీ సౌలు నమ్మాడు. అక్కడ వారి మాటలు చూడలేదండి, అయ్యో దేవుడు దర్శించారు, దేవుడు నన్ను అనేకమైన రాజుల ఎదుట గొప్ప అధికారుల ఎదుట అధిపతుల ఎదుట నిలబడి నాకు సాధనంగా వాడుకుంటాడని సౌలు నమ్మాడు. కానీ అక్కడ వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదండి. ఆ పరిస్థితి చూసారా, ఆ పరిస్థితి చూసారా, సౌలు నమ్మి ఇంకా ధైర్యం తెచ్చుకొని దేవుడు నన్ను ఎన్నుకున్నారు, వీళ్ళ మాటలు కాదు, నేను వీళ్ళెదురుగా నా ఎదురుగానే వాళ్ళు క్వశ్చన్లు వేస్తున్నారు, అక్కడ చంపేసావు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా, అక్కడ దేవుడు కాదని చెప్పావు ఇక్కడ దేవుడు అని చెప్పడానికి వచ్చావా అని నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు. వీళ్ళ మాటలు కాదు, నేను దేవుని మాటను నమ్ముతానని ఎప్పుడైతే విశ్వాసం తెచ్చుకొని దేవుడి మాటకు విలువిచ్చాడో తన హృదయంలో, ఏం జరిగిందో తెలుసా అండి, కొత్త నిబంధన గ్రంథంలో
14 పుస్తకాలు పౌలు రాయించారండి. పౌలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని చూడలేదు, యేసుక్రీస్తు ప్రభువారిని చూడలేదు. అంతేకాదు ఆయన యొక్క శిష్యుడు కాదు. కానీ యేసుక్రీస్తు తర్వాత ఎక్కువగా కొత్త నిబంధన గ్రంథంలో వాడబడిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు తర్వాత, యేసుక్రీస్తు తర్వాత కొత్త నిబంధన గ్రంథం ఎక్కువగా పరిచర్య చేసిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? పౌలు గారు. ఆయన అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి అనేకమైన ప్రాంతాలలో 3 మిషనరీ జర్నీస్ వల్ల ఆ ప్రాంతాలు వెళ్ళి అనేక సంఘాలను కట్టారండి. అనేక మందికి పరిచర్య చేశారు. చూసారా, ఆ యొక్క మాటలు నమ్మినట్లయితే, నన్నెవరు నమ్మట్లేదని మనుషుల వైపు చూచినట్లయితే సౌలు అంతగా వాడబడేవాడా? ఆ యొక్క అర్థం కాని స్థితిలో, అయ్యో నేను అప్పటి వరకు చంపేశానే, వారందరికీ తెలుసు దమస్కకి నేను వస్తానని, యూదులందరికీ తెలుసు, కానీ ఎవరు నన్ను నమ్మట్లేదు, తెలుసు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా హృదయం మారిపోయింది, యేసుక్రీస్తే ప్రభువారని నేను చెప్తున్నాను కానీ ఎవరు నమ్ముతారని, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా దేవుని వైపు చూశాడండి పౌలు. దేవుని వైపు చూడడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? బహు గొప్పగా దేవుడు వాడుకున్నారు. ఎంత గొప్పగా వాడుకున్నారంటే, అనేక మందిని ఆయన యొక్క విశ్వాసంలో నిలబెట్టడం కోసం, అనేక సంఘాలను ప్రోత్సహించడం కోసం పాత నిబంధన గ్రంథంలో 4 పుస్తకాలు రాయడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించారు. చూసారా, దేవుని మాటకు విలువిస్తావా? ఆ యొక్క ఎదురుగా ఉన్న, నీ ఎదురుగా మాట్లాడుతున్న వారి మాటకు విలువిస్తావా? దేవుని మాటకు పౌలు విలువిచ్చాడు కాబట్టే ఇప్పటికీ కూడా అనేక మందికి ఆ యొక్క అధ్యాయాలు, 1 కొరింత పత్రిక నుంచి మనం చూచినట్లయితే, హెబ్రూలకు రాసిన పత్రిక ఆ 14 అధ్యాయాలు కూడా అనేక మందికి ఈ లోకంలో ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చూసారా అండి, దేవుని మాటకు నువ్వు విలువిస్తావా? లేకపోతే నీ ఎదురుగా మాట్లాడుతున్న మనుషుల మాటకు నీ హృదయంలో విలువిస్తావా? మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ హృదయంలో ఎవని మాటకు నువ్వు విలువిస్తావు? మొట్టమొదటిగా నువ్వు నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు దేవుని మాట మాత్రమే నెరవేరుతుందని నమ్మాలి. రెండవదిగా, నువ్వు దేవుని మాటకు విలువిస్తే నిన్ను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు. మూడవదిగా, అందరూ వినాలండి, దేవుని మాట వినుట ఒక అది ఆజ్ఞ. దేవుని మాట వినుట ఒక ఆజ్ఞ. దేవుని మాట వినడం అంటే ఇదొక ఆప్షన్ కాదండి, ఇదొక చాయిస్ కాదు, అదొక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ అనేది. దేవుడు బాప్తీసం తీసుకొని ఉన్నప్పుడు ఆ యొక్క పైనుంచి, ఆకాశం నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, అదొక వినండి, ఇది కాకపోతే అది వినండి కాదు, ఈయన మాట వినాలి. షుడ్ అండ్ మస్ట్, కంపల్సరీగా ఈయన మాట వినాలి, అదొక ఆజ్ఞ అండి. మనము దేవుడు ఎటువంటి వాడో మనం ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. కీర్తనలు 146వ కీర్తన 6వ వచనం, కీర్తనలు 146వ కీర్తన 6వ వచనాన్ని మనం చూచినట్లయితే, కీర్తనలు 146వ కీర్తన 6వ వచనం, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృష్టించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. చూశారు కదా అండి, ఆయన ఆకాశమును, భూమిని, సర్వమును సృష్టించిన వాడు, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు అండి. ఆయన మాట వింటే ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, ఆయన మాట ఎందుకు వినాలి? ఆయన మాటిస్తే మాట తప్పడండి. ఆయన మాటిస్తే, దేవుడు నీకు ఏదైనా చెప్తే ఆయన మాట తప్పడు. రెండవదిగా మనం చూచినట్లయితే, మాట తప్పని దేవుని మాట వింటే ఏం జరుగుతుందో మనం చూద్దాం. సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం, సామెతలు 4వ అధ్యాయము 4వ వచనం, మాట తప్పని దేవుని మాట వింటే మనకేం జరుగుతుందో చూద్దాం. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. నా మాటింటే నువ్వు బ్రతుకుతావు, నా మాటింటే నువ్వు బ్రతుకుతావు, మనము బ్రతుకుతాము అని దేవుడు మనతో చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక వాక్యాన్ని మనం చదువుదామండి. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం, దేవుని మాటలు ఎటువంటివో తెలుసా? దేవుని మాటలన్నీ పుట్టుమ పెట్టబడినవే,
ఆయనను ఆశ్రయించు వారికి ఆయనే కేడము. నువ్వు నిజంగా దేవుని మాట నమ్మి ఆయన్ని ఆశ్రయిస్తావా, ఆయనే నీకు నాకు ఒక కేడమండి. ఇంకొక వచనాన్ని మనం చదువుదామండి, టైం ఉంది కాబట్టి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు మాట వినని వారి గురించి ఒక వాక్యాన్ని రాశారండి. ఇది భయపెట్టడానికి కాదు, కానీ మనల్ని మనల్ని సరిచేసుకోవడానికి ఆ వాక్యాన్ని నేను చదవాలని ఆశిస్తా ఉన్నాను. లేవీకాండము 26:21. లేవీకాండము 26:21. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపముల బట్టి మరీ ఏడింతలుగా మిమ్మును బాధించెదను. చూసారండి, మనం ఆయన మాట వినకపోతే మన పాపాలని బట్టి దేవుడు ఏడింతలుగా బాధిస్తారంట. ఏం లేదండి, మన పిల్లలు మన మాట వినాలని మనం ఎంతగా ఆశపడతామో దేవాది దేవుడు కూడా మనము మన హృదయంలో ఆయన యొక్క మాటకు విలువివ్వాలని, ఆయన యొక్క మాట కోసం మనము నిలబడాలని, ఆయన యొక్క మాటను నెరవేర్చడం కోసం మనం ప్రయత్నించాలని ఈరోజు నీతో నాతో మనందరితో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఎవరి మాటకు నువ్వు విలువిస్తున్నావు? ఒక్కసారి నాతో సహా మనమందరం ప్రశ్నించుకుందామా అండి. ఎవరి మాటకు నీ హృదయంలో విలువుందో, మన హృదయంలో నీ నా హృదయంలో విలువుందో ఒక్కసారి మనము ప్రశ్నించుకుందామా? ఎవరి మాటకు మనం విలువిస్తున్నాం? ఇప్పటికైనా ఎవరో మాటకు నువ్వు విలువిచ్చావేమో, ఎవరో మాటకు నువ్వు విలువిచ్చావేమో, ఇప్పటి నుంచైనా దైవజనుల ద్వారా వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా నీతోనే ఈ విధంగా మాట్లాడి చెప్తున్న మాటకు నువ్వు నేను విలువివ్వగలిగితే మనము బ్రతుకుతాం. అనేక మందిని మన ద్వారా ఆశీర్వాదించబడిన మన ద్వారా అనేక మందిని ఆయనలో మనం బ్రతికిస్తామండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఏసయ్యా ప్రభా, నీ మాటకు విలువిచ్చే హృదయాలు మేము కలిగి ఉండడానికి మాకు సహాయంను దయచేయండి. మా హృదయంలో అనేకమైన మాటల ద్వారా మేము ఇప్పటి వరకు బాధపడి ఉన్నామేమో, ఇప్పటి వరకు మా సమయాలను వ్యర్థం చేసుకున్నామేమో దేవా, మా సర్వశక్తిమంతుడా నీ మాటకు విలువిచ్చి పౌలు వలె తండ్రి అతన్ని ఎవ్వరు నమ్మకపోయినా, కానీ ఎంత నమ్మకపోయినా ఇంకా నీలో విశ్వాసం తెచ్చుకొని అనేకమైన సంవత్సరాలు తండ్రి నువ్వే నిజమైన దేవుడు అని ప్రకటించాడయ్యా. అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందిని నీలో అంటగట్టబడడానికి ఒక సాధనంగా నువ్వు వాడుకున్నావు దేవా. ఆశ్చర్యకరుడా, నీ యొక్క మాటకు మా హృదయాల్లో మేము విలువిచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా మా కుటుంబాలు మా జీవితాలు ఉండడానికి మాకు సహాయమును దయచేయండి. ఇప్పటి నుంచి ఎంత కష్టమైనా దేవా నీ మాటకు మేము విలువిచ్చే హృదయాలను, అటువంటి ఆత్మీయ స్థితిని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దేవా, నువ్వు దినదినము ప్రభా ప్రతి వారము మా యొక్క దైవజనుల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావయ్యా. ఇలా టీవీ కార్యక్రమం ద్వారా నాతో మాట్లాడుతున్నావు ప్రభా, యూట్యూబ్ ద్వారా నాతో మాట్లాడుతున్నావు, వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నావు, నీ మెల్లని స్వరం ద్వారా నాతో మాట్లాడుతున్నావు. నేను లోబడతాను దేవా, నేను లోబడతాను, నీ మాటకు మాత్రమే నేను విలువిస్తానయ్యా అని ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో, ఎవరైతే ప్రభా హృదయంలో తండ్రి ఆలోచిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్క మాటను తీసివేసి నీ మాటకు విలువిచ్చే ఆ హృదయాన్ని వారందరికీ దయచేసి నీలో అంటగట్టబడి అనేక మందికి ఒక వెలుగుగా వారి జీవితాలు ఉండడానికి మాకు సహాయంను దయచేయండి దేవా. ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతమంది అయితే సర్వశక్తివంతుడ నిర్ణయం తీసుకున్నారో, సాతాను ఏ శోధన వారికి అధికారం లేకుండా నీ మాట నమ్మినందుకు వారు అనేకమైన ఆశీర్వాదాలు నీ కృపలో నీ నామ మహిమార్థం వారు పొందుకోవడానికి సహాయమును దయచేసి నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా వారు ఉండడానికి తో నువ్వే కార్యం జరిగించగలరని, నిలబెట్టగలరని, బలపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఎవరి మాటకు నువ్వు విలువిస్తున్నావు? దేవుడు మనల్ని నన్ను నిన్ను అడుగుతున్నారండి. ఇప్పుడు దేవుడికి చెప్దామా, ఎవరి మాట కాదయ్యా, ఈరోజు నుంచి ప్రభా, ఈరోజు నుంచి కేవలం నువ్వు ఏమైతే చెప్తావో దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా నువ్వు ఏదైతే చెప్తావో ప్రభా,
కేవలం నీ మాటకు మాత్రమే నేను విలువిస్తానయ్యా. పరిస్థితులు కాదు, ఎదుటి వ్యక్తులు కాదు, నీ మాటకు నేను విలువిచ్చి నిన్ను సంతోషపెట్టి అనేకమైన ఆశీర్వాదాలు నేను ఈ లోకంలో పొందుకుంటానయ్యా. అది కేవలం నీ నామ మహిమార్థమయ్యా అని నువ్వు తీర్మానం తీసుకో. దేవుడు మనల్ని విడిచిపెట్టరండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుని మాట వినడం వల్ల మీరు అనేకమైన మందికి ఆశీర్వాదకరంగా మారే గొప్ప కృపను, విస్తారమైన వాత్సల్యతను దేవుడు మీ మీద కృమరించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. See you.